హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు అయితే నేను ఫ్రెష్ కొబ్బరి నూనె మిల్లు దగ్గర ఆడించి తెచ్చుకున్నాం అనమాట. ఇదైతే చూడండి, కలర్ అయితే బ్లాక్గా ఉంటుంది ఫస్ట్. అసలు ఆ కొబ్బరి నూనె అయితే చూడండి, కొబ్బరి ముక్కలు అయితే 3 kgs తీసుకున్నాము. 3 kgs తీసుకొని అక్కడే తీసుకొని అక్కడ ఆడించామన్నమాట. మన ముందే ఆడారనమాట చూడండి, మిల్లులో మన ముందే 3 kgs ముక్కలు తీసుకొని ఆడారు చూడండి. వేస్ట్ అయితే కిందకు వస్తుంది కదా. నేను ఈ ఆయిల్తో అయితే హెయిర్ ఆయిల్ తయారు చేద్దామని అయితే తీసుకున్నాను. మా హెయిర్ అయితే కొంచెం పర్వాలేదు, కొంచెం థిక్గానే ఉంటుంది, బాగానే ఉంటుంది. నేనైతే ఆ హెయిర్కి కొంచెం వాడానమాట ఆయిల్. ఆ ఆయిల్ ఏంటని చాలామంది అడిగారనమాట పర్సనల్గా, చాలామందికి చెప్పాను కూడా. కానీ వీడియో చేద్దామనేసి ఈరోజు అయితే ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను దీనికోసం. హెయిర్ పెరగడం అనేది మనం వాడే హెయిర్ ఆయిల్ బట్టి ఉంటుంది, ప్లస్ మళ్ళీ మనం తినే ఫుడ్ ద్వారాగా కూడా ఉంటుంది. ఏ హెయిర్ ఆయిల్ వాడినా సరే ఒక 1 ఇయర్ వాడితేనే కానీ దాని రిజల్ట్స్ కనబడవు కదా. నేనైతే పూజకు కూడా ఇదే ఆయిల్ వాడతాను. పూజ ఆయిల్ అయితే వాడను నేను. అసలు ఆయిల్ అయితే చాలా ప్యూర్గా అనిపిస్తుంది నాకైతే. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది కొబ్బరి నూనె. చూడండి వేస్ట్ అయితే కిందకు వస్తుంది కదా. 2-3 times అయితే ఆ వేసిన అలాగా ఆడతారనమాట. అప్పుడు ఆయిల్ చుక్కా 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 వస్తుంది చూడండి, టిన్నులో పడుతుంది. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ ఈ ఆయిల్తోని, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ ఆయిల్ అడ్రస్ అయితే కనబడేదే అడ్రస్ మాకు తెలిసిన వాళ్ళేనమాట, అందువల్ల మంచి మొక్కలు వచ్చినప్పుడు కాల్ చేశారు. బాగా వచ్చింది ఆయిల్. ఈ కేజీస్ ముక్కలకి 2 kgs దగ్గర వచ్చింది అనమాట ఆయిల్, బాగానే వచ్చింది. మంచి ముక్కలు అయితేనే బాగా వస్తుంది అనమాట ఆయిల్. హెయిర్ ఆయిల్ అయితే నేను న్యాచురల్ కొబ్బరి నూనెలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడైతే చూపిస్తాను. హెయిర్ ఆయిల్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.